హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు తోటలకొండకైతే వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్తే బౌద్ధ సన్యాసుల యొక్క స్మారక చిహ్నాలు అవి ఉన్నాయంట. లోపలికి వెళ్ళి చూద్దాం, రండి. ఫ్రెండ్స్, ఇది తొట్లకొండ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ గేట్, దీనికి ఎదురుగా టికెట్స్ కౌంటర్ ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇక్కడ క్లోజ్ చేసేయడానికి కారణం ఏంటంటే కరోనా కాడ నుంచి జనాలు తగ్గించేశారు రావడం, అప్పటి నుంచి ఇలా ఉంది. అలాగే దీనికి ఎదురుగా దీని హిస్టరీ అయితే పెట్టారు, ఇక్కడ చూస్తున్నారు కదా, తొట్లకొండ ప్రాచీన బౌద్ధారామం అని. ఇక్కడ దీని పుట్టుపూర్వోత్తరాలు అంటే ఇది ఎప్పుడు దొరికింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు కనిపించింది, దీని హిస్టరీ ఏంటి, అవన్నీ పెట్టారు ఇక్కడ. ఈ పక్కన చూస్తే ఇక్కడ మెన్యూ కార్డు అయితే పెట్టారు. మెన్యూ కార్డు కాదురా, అది మెన్యూ కార్డు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. మొగా నల్లగా వస్తుందా? బాగా నల్లగా వస్తుంది. అయితే ఈ తొట్లకొండకి తొట్లకొండ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ తొట్టెలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తొట్లకొండ అని పేరు పెట్టారు అంతే. ఇక్కడ తొట్లు ఎక్కువగా ఎందుకు పెట్టారు ఈ బౌద్ధ సన్యాసులు అంటే, కొండ కిందకి దిగి సముద్రంలో స్నానం చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి కొండ కింద నుంచి పైకి తెచ్చి నీళ్ళు తెచ్చుకొని తొట్లలోనే వేసుకొని స్నానం చేసేవారు అంతే. ఓనియా బాప్రవే, స్టాన్ బాప్రవే. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ చూస్తే పెద్ద వేదిక కనిపిస్తుంది కదా, దీనికి ఎదురుగా పెద్ద స్తూపం కనిపిస్తుంది ఇక్కడ. ఇంకపోతే దాని దగ్గరికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ స్తూపం దగ్గరికి వచ్చాం. మహాస్తూపం ఇదే, ఇక్కడ అన్నిటికంటే పెద్ద స్తూపం ఏదంటే ఇదేనమాట. స్తూపం అని అంటారు. ఆ పక్కన చిన్న మూడు స్తూపాలు ఉన్నాయి కదా, అవి కూడా చూసొద్దాం. ఈ స్తూపం పైకి ఎక్కకూడదని రాసి ఉంది, కానీ మీకు మేము చూపించాలి కాబట్టి ఎక్కేస్తాం. ఇక్కడ మెట్లు కూడా పెట్టారా చూడండి ఫ్రెండ్స్. స్తూపం బ్యాక్ సైడ్ వచ్చాం మనం, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఇలా ఎక్కవచ్చు అన్నమాట. దా స్టెప్స్ ఎక్కుతాం. రే, ఇవి అప్పట్లో సన్యాసులు కట్టారా లేకపోతే మేస్త్రీలు కట్టారంటవా? ఉచ్చు ప్రశ్న లేకో. చూడండి ఫ్రెండ్స్, ఈ స్తూపం అనేది ఇటుకలతో కట్టడం జరిగింది. ఈ ఇటుకలు అనేవి మనకి చాలా పురాతన కాలమైనవి. ఒక్కొక్క ఇటుక చూసారా మీరు ఎంత పెద్ద ఉన్నాయో, చాలా సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మన సిమెంట్ ఇటుకలు వస్తున్నాయి కదా, ఆ సైజులో ఉన్నాయి ఒక్కొక్కటి. ఇవన్నీ టెర్రాకోట. టెర్రాకోట ఏంటో, ఎర్రాపట్ట. టెర్రాకోట అంటే కాల్చిన మట్టి అని అర్థం, కాల్చిన మట్టితో తయారు చేసిన ఇటుకలు అని అర్థం. మొక్కల అంత అర్థం ఉంది లేదేంటి. ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇది ఏంటిది, ఇది ఒక గజపుష్టాకారం. ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. ఇది ఇటు ఇక్కడ వస్తే ఇటు ఒక పక్క ఇటు ఒక పక్క కూర్చొని ధ్యానం చేసేవారు. ఈ లోపలికి వస్తే ఈ దిమ్మ ఉన్నారు కదా, ఈ గట్టు మీద బౌద్ధ గురువు, ప్రధాన బౌద్ధ భిక్షు గురువుని ఉంచి
ఇక్కడ పూజించేవారు అన్నమాట. ఇది ఒక దేవాలయం లాగా చూసేవారు. ఇప్పుడు ఇది దేవాలయం అంటే ఏమి కాదు, బౌద్ధ గురువుని ఈ గట్టుపైన కూర్చోబెట్టి అతన్ని స్మరించుకుంటూ ధ్యానం చేసేవారు ఇక్కడ కూర్చొని. సర్క్యులర్ చైతన్య గృహ, గజపుష్టాకార చైత్య గృహము. చైత్య గృహం అంటే ఏంటనేది ఇక్కడ వివరించి పెట్టారు. అన్నారు కదా ఇవన్నీ రూమ్స్ అన్నమాట. ఇవి టోటల్గా చాలా పైకి ఉండేవి. ఇవి మొత్తం పురాతనమైనది కావడంతో చాలా పోయి లాస్ట్కి ఇంతవరకు మిగిలాయి అన్నమాట. అక్కడ బోర్డు కూడా ఉంది, అక్కడ దీని గురించి అంటే చదువుదాం రండి ఫ్రెండ్స్. వీటిని విహారములు అంటారు. బౌద్ధ సన్యాసుల యొక్క గదులు ఇవి. ఈ బౌద్ధులు సన్యాసులు ధ్యానం చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు అన్నమాట. ఇవ్వండి విహారములు. విహారం అనేది బౌద్ధ రామంలో భిక్షను ప్రదర్శించి చదవడం రాదు. వచ్చేసి ఇవన్నీ గదిలే, ఒక గదే, ఇది కూడా గదే, అది గదే, అది గదే, అన్ని గదిలే ఉన్నాయి. అవన్నీ గదిలేను అన్నమాట. ఇవి టోటల్గా రూమ్ పై వరకు ఉండేవి, మొత్తం పోయి లాస్ట్కి మనకి పునాదులు మిగిలాయి అన్నమాట. ఈ పునాదుల్లో మనం చూస్తున్నాం. పునాదులు కదే, చూసారా, చూసారు ఫ్రెండ్స్. ఇవన్నీ 2000 ఇయర్స్ బ్యాక్ కట్టడం జరిగింది. అట్నా ఇది భోజనశాల, ఐ మీన్ డైనింగ్ హాల్ అన్నమాట. ఇది ఇక్కడ భోజనం చేయడానికి వచ్చేవారు బౌద్ధ మతస్థులందరూ కలిసి. ఇది భోజనశాల, అదే బౌద్ధ సన్యాసుల యొక్క హోటల్. ఇక లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగోండి, ఈ పక్కన కిచెను వంటగది, ఈ పక్క వస్తే ఇదిగోండి ఇది ఒక టేబుల్, ఆ పక్కన ఒక టేబుల్, ఆ పక్కన ఒక టేబుల్, చాలా పొడవుగా ఉంది. ఆ పక్కన వాటర్ అట్ట పెట్టేవారు. ఈ లోపలికి వచ్చి వస్తే బయటకు వెళ్ళిపోయి చేతులు కడుక్కునేవారు. ఇంకా ఇలా భోజనం చేసి ఇలా వెళ్ళిపోండేరు అన్నమాట. చాలా కరెక్ట్గా చెప్పావు ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడ ఒకటి వచ్చాం. ఇక్కడ కిచెన్ అంట, వంటగది అంట. ఇది వంటగది కాదే, కపియ భూమి. రెండు ఒకటే రా జఫ. ఇది ఒక కపియ భూమి, ఇది చూస్తున్నారు కదా, ఇదే కపియ భూమి. కపియ భూమి అంటే ఇంకేమీ కాదు ఫ్రెండ్స్. ఇందాక అక్కడ చెప్పాను కదా కిచెన్ అని, అది కాదంట, ఇదంట కిచెన్. అది ఏంటంటే ఇక్కడ ఉండింది, తీసుకెళ్ళి అక్కడ పెడతారు చూడండి, అదనమాట. అది చూడండి పెద్దదే కిచెన్. నెక్స్ట్ ఈ రూమ్ ఏంటో చూద్దాం. భాండాగారం అంట, స్టోర్ రూమ్ అనమాట. అంటే వారు ధాన్యం అవన్నీ వగేరా వగేరా అన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటారు అన్నమాట. ధాన్యం, గోధుమలు, బియ్యం, కందిపప్పు, చింతపండు, వంట నూనె అలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ప్రాచీన రాతి మార్గం అంటే ఇదిగోండి, ఇదే ఈ రాయితులు, ఈ రాయిలతో పేర్చుకొని వెళ్ళిపోతున్నారు కదా, ఇదే రాతి మార్గం. రాయిలు పేల్చుకుని వెళ్ళిపోతే అదే రాతి మార్గం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కిషోర్ ఏం చేశాడంటే ఇక్కడ ఉన్న ఇటుకని ఇరిచేశాడు. అప్పట్లో బుట్టు, ఇప్పుడు ముషారఫ్. ధాన్యం గట్ట దీంట్లోనే ఉన్నాయి. ధాన్యం గట్ట కాదు కానీ ఇటుకని ఇరిచేశాడు వీడు. ఇటుకని ఇరిచేసి చాలా బాగా మళ్ళీ అలాగ పెట్టేస్తాడు. అబ్బు చాలా బరువు ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరు మంది ఇంకా ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఎంతో బరువు కన్నాను, చాలా బరువుగా ఉంది, చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ సమావేశ మందిరం. ఇదే కాంగ్రెస్ హాల్, కాంగ్రెస్ తెలుగుదేశం కాదురా, కాంగ్రిగేషన్ హాల్, సమావేశం గది అన్నమాట. అయితే ఈ బౌద్ధ సన్యాసులు అందరూ ఇక్కడ సమావేశం జరిపేవారు అన్నమాట. ఇందులోని చూస్తున్నారు కదా ప్రతి ఒక్క రాయి కూడాను. ఈ రాళ్ళు ఒకప్పటి చైర్లు అన్నమాట. అంటే బౌద్ధ సన్యాసులు ఇక్కడ సమావేశం జరిపేటప్పుడు ఈ రాళ్ళ మీద కూర్చొని ఆ ప్రసంగాన్ని వినేవారు అన్నమాట. ఇదిగోండి రాయి చూస్తున్నారా, చాలా పురాతన రాళ్ళు ఇవన్నీ కూడాను. ఇక్కడ బౌద్ధ సన్యాసులు ఇదిగో ఈ సెంటర్లోనే ఇక్కడ ఈ మీటింగ్ అనేది స్టార్ట్ చేసేవారు. ప్రధాన బౌద్ధ గురువుని ఇందులో కూర్చోబెట్టి పెద్దతను ఎవరు, పెద్దతను ఎవరు, ఆ బౌద్ధాతలకి, బౌద్ధులందరికీ పెద్దతను ఇక్కడ కూర్చుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ కూర్చున్నారు అన్నమాట.
చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఇక్కడ చుట్టూ ఇక్కడ మైక్ నుంచి స్పెసంగం చెప్తే అతను వినేవారు. అప్పుడు మైక్ లేదు కదా, అప్పుడు మైక్ లేదు కదా. వాట్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్. బా ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా విహారములు రూమ్స్ ఉన్నాయి. టోటల్ చుట్టూ రూమ్స్ ఉన్నాయన్నమాట. మీరు చూసుకున్నట్టయితే ఆ స్తూపం సెంటర్లో ఉంది. అది సెంటర్లో ఉండాలంటే రూమ్స్ అన్నమాట. ఇవన్నీ రూమ్స్ అన్నమాట. ఈ రూమ్స్ ఈ మధ్యలో మీటింగ్ హాల్ అక్కడ ఏదో ఉంది. వెళ్దాం అక్కడికి. ఆ చివరన చూసాం కదా అలా మనుషులు కనబడతారు వెళ్ళిపోరు. అక్కడ వంట గది ఉంది, చూపించారు కదా ఇందాక మీకు. అవన్నమాట ఉండే ఇవన్నీ రూమ్స్ అన్నమాట. ఇది ఈ బౌద్ధ క్షేత్రం అనేది 300 సంవత్సరం క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలో చాలా బాగా వర్ధిల్లేదు. 300 సంవత్సరంలో బాగా వర్ధిల్లేదు, బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఇక్కడ ఉన్న ఈ ఇటుకలు కూడా క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల క్రితమే. ఇవన్నీ క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల క్రితమే. క్రీస్తుపూర్వం ఇవన్నీ పురావస్తువే. ఇక్కడ చూస్తే ఇదేంటిది, ఇదేదో గజపుష్టాకారం సర్క్యులర్ చైత్య గృహ. అంటే గజపుష్టాకార చైత్య గృహం అంటే ఇందాక చూసాం కదా దేవాలయం అని, అలాంటి పెద్ద దేవాలయం అన్నమాట. ఇది పెద్ద దేవాలయం. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగోండి, ఆ మధ్య సెంటర్లో కనిపిస్తుంది కదా, ఈ సెంటర్లోనే ఈ దీని మీద ప్రధాన బౌద్ధ గురువుని కూర్చోబెట్టేవారు. అదే కూర్చుని ధ్యానం చేస్తారు. ఈ చుట్టూ 4 రాళ్ళ మీద 4 ధ్యానం చేస్తూ ఉంటారు బౌద్ధ గురువులు. గజపుష్టాకారము, ఇదిగో ఇదంతా గజపుష్టాకారం. ఇదిగోండి గజపుష్టాకారం విహారములు. ఇదిగోండి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విహారములు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అన్ని విహారాలే ఉన్నాయి కానీ ఇవన్నీ మనకి పూర్వీకులు ఇచ్చిన పెద్ద ఆస్తి లెక్కే ఇవన్నీ కూడా. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి. పాత నాణ్యాలకు కానీ పాత వస్తువులకు కానీ ఎంత గిరాకీ ఉంటుందో చూస్తారా. అలాగే మనకి ఇలాంటి ప్లేసెస్ కూడా, ఓల్డ్ ప్లేసెస్ కూడా అంతే భద్రంగా అంతే విలువగలవైనవి. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. చూస్తున్నారు కదా ప్రధాన బౌద్ధ భిక్షు గది. అంటే ఇక్కడ విహారములు ఇవన్నీ చూశారు కదా, ఈ బౌద్ధ సన్యాసులందరికీ ప్రధాన బౌద్ధ గురువు ఇక్కడ ఉండేవారు అనమాట. ఇదిగోండి 2 గదులు. ఈ 2 గదులే ఉన్నాయి కాబట్టి ఈ 2 అయ్యి ఉంటాయి. ఇద్దరే ఉండేవారు అనుకుంటా. ఇంకా ఇవి ఉన్నాయి, ఇవి విహారములు అని ఉన్నాయి. అంటే బౌద్ధ సన్యాసులది చూడండి. ఇప్పటికీ ఇలా ఉన్నాయంటే చాలా గ్రేట్ కదా. అన్నింటికంటే ఇక్కడ అతి పెద్దగా కనిపిస్తుంది అయితే అదిగోండి అక్కడ అది కనిపిస్తుంది కదా, అది బౌద్ధ మత. అది ఏంటనేది మర్చిపోయినా. అరే కిషోరే అదేంట్రా అదే ఆ గొంతు ఆ వాళ్ళకని చూడలేకపోతున్నాం రా బాబు. ఈ బౌద్ధ క్షేత్రం అంతా 1988-92 సంవత్సరంలోనే ఇండియన్ నేవీ వాళ్ళు స్థలం వెతుకులాటలోనే ఈ ఇక్కడ ఈ ప్రదేశం అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ త్రవ్వకాలు జరిపితే ఈ బౌద్ధ క్షేత్రం అంతా కూడా బయటపడింది. ఈ బౌద్ధ క్షేత్రం బయటపడేటప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు ఇంకా మ్యూజియం వాళ్ళు వీళ్ళు వచ్చి త్రవ్వకాలు పూర్తి చేసి ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఇంత బాగా చక్కదిద్దారు. ఇంకా ఇందులోని బ్రహ్మలిపిలో ఉన్నటువంటి చతురస్రాకారు పలకలు, ఇంకా శాతవాహన నాటి కాలం నాటి నాణ్యాలు, ఇంకా రోమన్ కాలం నాటి వస్తువులు అండ్ నాణ్యాలు, అవన్నీ కూడా ఇంకా మృణ్మయ పాత్రలు ఒకటి, ఇంకా కొన్ని విచిత్రాకారపు కొన్ని వస్తువులు అవి దొరికాయి. ఇవన్నీ కూడా మ్యూజియం వాళ్ళు పట్టుకెళ్ళిపోయి మ్యూజియంలో పెట్టుకున్నారు. ఇంకా పోతే ఈ ప్రదేశంలోని ఇక్కడ ఇంకా కొన్ని వస్తువులు అవి విచిత్రమైన వస్తువులు. ఇంకా ఇదిగోండి ఇలాంటి మహాస్తూపాలు, ఆ చిన్న చిన్న స్తూపాలు, ఇంకా
ముందు చూపించాను కదా, తొట్టెలు ఇంకా వంటగదులు, ఈ గిడ్డంగి భారాలు, ఇంకా ఈ విహారములు, వాళ్ళ రూములు చూశారు కదా, ఇవన్నీ కూడా వెలుగు చూసాయి. మనం చూస్తున్నటువంటి ఈ బౌద్ధక్షేత్రం అంతా కూడా అంతరించిపోవడానికి కారణం ఏమిటి అంటే, ఈ మనకు కొన్ని సంవత్సరాల పాటు బౌద్ధ సన్యాసులు, బౌద్ధ మతం అనేది ప్రాచుర్యంలో ఉండేది. తర్వాత రాజులు పోషణ, రాజుల కాలం వచ్చేసి ఎంటర్ అయ్యే టైంకి బౌద్ధ మతం అనేది అలాగా క్షీణించిపోయి అంతరించిపోతుంది. అలాగా ఇప్పటికీ కొంచెం అక్కడక్కడ ఉండి ఉండొచ్చు బౌద్ధ మతం అనేది. ఈ తొట్టలు, ఈ తొట్టెల్ని చూస్తుంటే చాలా చల్లగా ఉన్నాయి, ఇవి చాలా పెద్దవిగా ఉన్నాయి. మరి వీటితో వాళ్ళు ఎలా ఏం చేసేవారో, మరి అప్పట్లో మనుషులు అంత హైట్ ఉండేవారా ఏంటని తెలియదు, కానీ చాలా పెద్దవిగా ఉన్నాయి ఇవి, చాలా హైట్ ఉన్నాయి. వేరే వీటి నీళ్ళు వేసుకునేవారు ఇందులోని అని నేను అనుకుంటాను. నీళ్ళు కాదు ఇవి, వేడి నీళ్ళు అంట. ఇవి ఉద్దేశకపూర్వక స్తూపాలు. అంటే ఈ ఉద్దేశకపూర్వ స్తూపములు అంటే బుద్ధుడి యొక్క సంఘటనలు, పూర్వజన్మలకి గుర్తుగా వీటిని నిర్మించారు. ఈ వ్యాప్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే, క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల క్రితం బౌద్ధ సన్యాసులు బ్రసలు చేసేవారు కాదు కదా, అవి పందుంపలు దొంగకోవడానికి ఇలా వేప చెట్లు వేసుకునేవారు. అలాంటి వేప చెట్టులోనే ఇది ఒక వేప చెట్టు. ఇది ఇంకా పెరగలేదు, అదే ఆశ్చర్యంగా ఉంది ఏంటి అని అనేసి అక్కడ ఒక అతన్ని అడిగితే అతను ఏంటన్నాడంటే, 300 సంవత్సరాల క్రితం కాదు, మనమని ఇది పుట్టింది, ఇది ఒక 2 సంవత్సరాలు అవుతుంది అంతే అని అనేసి అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మురళీగఢ స్నానం చేద్దాం, ఒకసారి చూద్దాం, తాగి చూద్దాం ఎలా ఉన్నాయో. వాసన బాగోలేదు, పాస వాసన వస్తుంది, ఇది పాస పోస్తారేమో. నీళ్ళు చల్లుకుందాం నెత్తి మీద. చూడండి ఫ్రెండ్స్, ఈ తొట్టెలు ఉన్నాయి కదా, ఈ తొట్టెలు, ఈ రాతి తొట్టెలు, ఈ తొట్టెలు వెళ్ళి తొట్టెల కొండ అని పేరు. ఇది ఒకటి, ఇక్కడ ఇదొకటి, అది ఉన్న మీలో మీకు ఇంకోటి కనిపిస్తుంది కదా, ఇందాక మురళి కిందకి దిగాడు కదా ఖాళీగా ఉందని, అదొకటి. 3, ఇది ఒక చిన్న తొట్టె తాగడానికి, మొత్తం 4, ఇక్కడికిక్కడే 4 ఉన్నాయి. యాక్చువల్లీ కొండ అంతా ఇటువంటి తొట్టెలు ఉన్నాయన్నమాట, అందుకే కొండకి తొట్టెల కొండ అని పేరు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ మహాస్తూపం ఉంది. ఈ స్తూపం అనేది బుద్ధుని యొక్క శారీరక అవశేషాలు అనేవి ఇందులో ఉంటాయన్నమాట. ఇది భారతదేశంలో చాలా చోట్ల ఉంటాయి ఇటువంటి స్తూపాలు. ఫ్రెండ్స్, ఇది పూర్వం జ్ఞాపకంగా కట్టేవారు, ఆ తర్వాత దీన్ని అలాగ ప్రజాదరణగా పొంది అది అనే దేవుళ్ళగా ఆరాధిస్తున్నారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బాగున్నాయి కదా, ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇంకా తీయాలని మాకు ఉంది. మీరు మాకు ప్రోత్సహిస్తే మా వీడియోల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మీ బంధువులకి, మిత్రులకు, ఇంకా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.